ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెన్ని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మిత్రులారా, ఈరోజు మొదటి శనివారం, అక్టోబర్ నెల 7వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లోకు గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము 17 నుండి 24 వరకు వచనముల ద్వారా. ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవుట కాంచి తిని, నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకు శత్రుడు బలమును అనగద్రొక్కుటకును అధికారము ఇచ్చితని, అవి ఏవియూ మీకు హాని చేయజాలవు, దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనెను. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచి పసిబిడ్డలకు వీనిని తెలియపరిచి నందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు అనేకులు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలకపోవరి అని పలికెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. యేసయ్యా, ఈరోజు గొప్ప మాటలను మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మిత్రులారా, యేసయ్య పలికిన మాట, ఆ 72 మంది శిష్యులు కూడా యేసయ్య పంపించినట్లే ఇద్దరిద్దరుగా గ్రామ గ్రామాలకు, పల్లె పల్లెలకు, పట్టణాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించుచు, దయ్యములను పాలగొడుతూ, అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థతనిస్తూ, ఈ విధంగా దేవుని సువార్తను కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ తిరిగి మరలా యేసయ్య దగ్గరికి వస్తున్నారు. అటువంటి సందర్భంలో శిష్యులు పలికిన మాటలు. అందుకు ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచులను కూడా మాకు లోబడుచున్నామని ఆనందంగా చెప్తున్నారు. సంతోషంగా శిష్యులందరూ కూడా చెప్తున్నారు యేసయ్యకు. అందుకు సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవుట కాంచితిని, నేను మీకు పాములను ఎత్తుటకు నలగద్రొక్కుటకును శత్రుడు బలమును అనగద్రొక్కుటకును మీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను, దుష్టాత్ములు మీకు వశమగుచున్నవని మీరు ఆనందించకండి, పరలోకములో మీ పేర్లు రాయబడి ఉన్నాయని మీరు ఆనందించండి అని యేసయ్య ఆ 72 మంది శిష్యులతోనూ యేసయ్య పలుకుతున్నారు. ఈరోజు మనతో కూడా యేసయ్య పలుకుతున్న మాట, ఇదిగో నా పేరిట మీరు ఎప్పుడైనా అద్భుత కార్యాలు చేస్తే, దెయ్యాలను వెడలగొడితే, అనారోగ్యం స్వస్థతలను అసిగితే, దానికోసం మీరు సంతోషించకండి, మీ పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అని యేసయ్య మనతో పలుకుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనందరి పేర్లు కూడా జీవపు గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. యేసయ్య రాస్తున్నారు, రాశారు అని మనం సంతోషించాలని యేసయ్య పలుకుతున్నారు.
మరి ఈరోజు నీ నామము ఆ పరిశుద్ధ గ్రంథములో, ఆ జీవపు గ్రంథములో మరి రాయబడి ఉందా లేదా అనేది అది నీ చేతిలోనే ఉంది. ఈ దినము యేసయ్య పలికిన మాట, ఇదిగో నా పేరు, అదిగో తండ్రి దేవుని చేతిలో ఉన్న ఆ పరిశుద్ధ గ్రంథములో, ఆ జీవ గ్రంథములో నా పేరు రాయబడి ఉంది, నా తండ్రి అయిన యేసయ్య రాసి ఉన్నారని మనం సంతోషించాలి, ఆనందించాలి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్య పరిచర్యను మా అందరి పేర్లు కూడా ప్రభు, ఈ దినము మీరు మీ యొక్క జీవపు గ్రంథములో మా పేర్లు రాసుకొనండి తండ్రి. మీ యొక్క రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేయండి తండ్రి. నిత్య జీవంలోనికి మమ్మల్ని చేయిపట్టి నడిపించమని ఈ మనవలు మా నాథుడు మేకే కుమారుడైన నజరేయుడైన యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.